హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం హరే కృష్ణ ఏడవ ప్రభు. అధ్యాయం 20వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాము. సో హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణామ. హరే కృష్ణ మాతాజీ, నిన్న మనం 19 శ్లోకాల వరకు చూసాము. అయితే 19వ శ్లోకం వరకు కూడా మనం చూసింది ఏమిటి అని అంటే, వసుదేవుడు తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు. ఓకే, సో పుట్టినటువంటి వ్యక్తి దివ్యమైనటువంటి ఆభరణాలతోటి చాలా దివ్యంగా కనిపించేసరికి తనకి అర్థమైపోయింది, పుట్టింది ఎవరో కాదు స్వయంగా భగవానుడే అని చెప్పేసి. అందుకనే ఆయన ప్రార్థన చేస్తున్నారు, పుత్రుడికి ప్రార్థన చేస్తున్నారు. అంటే వాత్సల్య భావం కంటే కూడా ఇక్కడ ఐశ్వర్య భావాన్ని చూస్తున్నారు. సో తను చేస్తున్నటువంటి ప్రార్థనలో సో శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనము చూసాము. ఆయనేమి మనలాంటి జీవుడు కాదు, ఆయన మాయకి అతీతమైనటువంటి వాడు, మాయనే నియంత్రించేటువంటి వాడు, త్రిగుణాలను నియంత్రించేటువంటి వాడు. ఈ భూమి మీదకి తను ఏదో ఒక రూపం తీసుకుని వచ్చినప్పటికీ తను ఈ భౌతిక జగత్తుకి పరంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని క్లియర్గా వసుదేవుడు తెలియచేయటటువంటి జరిగింది. సో ఇంకా ఆయన కొన్ని ప్రార్థనలు చేస్తున్నారు. సో ఈ ఇంకా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇంకో 2-3 శ్లోకాల్లో మనం ఏం చెప్పారో చూద్దామండి ఈరోజు. ఓకే, 20వ శ్లోకం గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం పలువర్ణమాత్మనః. విభర్షి శుక్లం ఖలు వర్ణ మాత్మనః. స్వర్గాయ రక్తం రజసోపబృంహితం. స్వర్గాయ రక్తం రజసోప బృంహితం. కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే. కృష్ణం చ వర్ణం తమస జనాత్యే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దేవ, నీ రూపము త్రిగుణములకు పరమైనదైనను త్రిభువనముల యొక్క పోషణమునకై నీవు సత్వగుణయుతమగు శుక్లవర్ణమును ధరించితువు. రజోగుణయుతమగు సృష్టి కార్యమునకు రత్నవర్ణముతో గోచరింతువు. తమోగుణయుతమగు లయకార్యమునకు కృష్ణవర్ణమున గోచరింతువు. భాష్యము, దేవ, నీవు శుక్లుని పిలవబడుదువు. శుక్లం లేదా ధవళ వస్త్రము పరతత్వమునకు ప్రతీక. ఏలయన అది భౌతిక గుణములలో ప్రభావితము కాదు. సృష్టి కార్యమునకే బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రాతినిధ్యం వహించును కనుక అతడు రక్తయని పిలవబడును. జగత్తును లయింపజేసడి కారణమున శివునకు నలుపు రంగు ఆపాదింపబడినది. జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను నీ శక్తులచే నిర్వహింపబడును. అయినను ఆ గుణములచే నీవెన్నడను ప్రభావితుడు కావు అని వసుదేవుడు ప్రార్థించెను. హరిర్హి నిర్గుణ సాక్షాత్ అని వేదములు ఎందు ధృవపరపబడినవి. అనగా దేవదేవుడు సర్వదా భౌతిక గుణరహితుడై ఉండును. రజస్తమో గుణములు దేవదేవుని యొక్క దేహమునందు ఉండవని కూడా చెప్పబడినది. ఈ శ్లోకమునందు పేర్కొనబడినట్టి శుక్ల రక్త కృష్ణ వర్ణములను మన ఇంద్రియానుభవ పరిధిలో శబ్దార్థమును గాక సత్వరజస్తమో గుణములకు ప్రాతినిధ్యములుగా తెలుసుకొనవలెను. కొంగ తమోగుణ భరితమైనను తెల్లగా ధవళ వర్ణముతో గోచరించును. మూర్ఖమైనట్టి కొంగ ఎద్దు వెనువెంటనే చనుచుండును. ఎద్దు యొక్క వృషణములను వేలాడుచున్నట్టి చేపగా భ్రమించి ఆ చేప ఎప్పుడు క్రింద పడితే అప్పుడు గ్రహించుటకు కొంగ తలంచుచుండును. దీనికి బకాంద న్యాయమందురు. ఈ విధముగా కొంగ సర్వదా అజ్ఞానమునందే నిలిచియుండును. వేదవాజ్మే రచయితగు వ్యాసదేవుడు నలుపు వర్ణము వాడు. కాని దీని భావము అతడు తమోగుణయుతుడని కాదు. పైగా అతడు భౌతిక గుణములకు పరముగా అత్యున్నత స్థాయిలో నిలిచియున్నాడు. ఒకప్పుడు ఈ రంగులు శుక్ల రక్తస్తదాపీత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను గుర్తించుటకు వాడబడును. క్షీరోదక సాయి విష్ణువు నలుపు వర్ణము కలవానిగను, శివుడు ధవళ వర్ణితుడుగను, బ్రహ్మ రక్తవర్ణినిగను తెలియబడిరి. కాని వైష్ణవ తోషణీ టీక యందు శ్రీల సనాతన గోస్వామి చెప్పిన దానిని బట్టి ఈ వర్ణ ప్రదర్శనము ఇచ్చట పేర్కొనబడిన దానికి సంబంధించినది కాదు. శుక్ల రక్త కృష్ణ వర్ణముల యొక్క
నిజమైన అవగాహన ఇట్లున్నది, భగవానుడు సదా దివ్యమైన వాడు, కాని సృష్టి కార్యమునకే అతడు బ్రహ్మగా రక్తవర్ణమును ధరించును. తిరిగి ఒక్కొక్కప్పుడు అతడు క్రోధము చెందుచుండును. భగవద్గీత 16.18 యందు అతడిట్లు పలికెను: తానహం ద్విషిత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ చిసామ్య జశ్రమ శుభాన్ ఆసురీ స్వేష యోనిషు. అసూయ కలవారును, క్రూరులను, నరాధములను, వివిధ అసుర జన్మలనిడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయిచున్నాను. అసురులను నశింపచేయుటకు భగవానుడు క్రుద్ధుడగును, అందువలన అతడు శివరూపమును ధరించును. సారాంశమేమనగా, శ్రీకృష్ణ భగవానుడు సర్వదా భౌతిక గుణములకు పరమైన వాడు. ఇంద్రియానుభవ పరిధిలో మనం అతనిని దీనికి అన్వయముగా తలంచరాదు. భగవంతుని యొక్క స్థితిని మనుజుడు మహాజనుల ద్వారానే తెలుసుకొనవలెను. ఏతే చాంసకళ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని శ్రీమద్భాగవతము 1.3.28 నందు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పరమైనటువంటి భగవంతుడు ఈ భౌతిక సృష్టి స్థితి లయాల కోసం గుణావతారాలుగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడు భౌతిక సృష్టికి పరమైనటువంటి వాడు అయినప్పటికీ ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టి స్థితి లయ అనేటువంటిది కూడా భగవంతుడితో నిర్వహింపబడుతుంది. అలా నిర్వహింపబడడానికి గుణావతారంగా భగవంతుడు రావడం అనేటువంటిది అత్యవసరం. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో అవి భగవంతుడి యొక్క గుణావతారాలు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే విష్ణువు సత్వగుణం, బ్రహ్మ రజోగుణం, శివుడు తమో గుణానికి అధిపతులు. దాని అర్థము ఈ ముగ్గురు కూడా ఆ గుణ ప్రభావంలో ఉన్నారు అని కాదు. ఆ గుణ ప్రభావంలో ఉన్నారు అని కాదు, వాళ్ళు ఆ గుణానికి అధిపతులు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా గుణాలకి అధిపతులైనటువంటి ఈ యొక్క భగవంతుడి యొక్క అంశాలు ఇక్కడ ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగుతోటి చెప్తున్నారు. దీని అర్థము మనకి శారీరకంగా ఉన్నటువంటి రంగు కాదు, అది ధవళ వర్ణం అని, లేకపోతే ఎరుపు రంగని, నలుపు రంగని, ఇది ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క కలర్. అంటే ఇప్పుడు మనం చూస్తే గుణాల యొక్క ప్రభావంతో మనం అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు మూడే గుణాలు ఉన్నప్పుడు మొత్తం జనమంతా కూడా మూడు రకాలుగానే ఉండాలి. మరి ఎందుకు ఇన్ని లక్షల రకాలుగా, 4 లక్షల రకాల మానవులే ఉన్నారు? ఎందుకలా మరి మానవులే 4 లక్షల రకాలుగా ఉన్నారు అంటే, ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఈ మూడు గుణాలు ఏ ఏ పాళ్ళలో మిశ్రితమై మన మీద ప్రభావితం చూపిస్తున్నాయో దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మూడు ప్రైమరీ కలర్స్ ఉంటాయి. ఈ మూడు కలర్స్ని మిక్స్ చేస్తే మనం ఎన్ని కలర్స్ అయినా తయారు చేయొచ్చు. మనం మిక్స్ చేసేటువంటి శాతం, పర్సంటేజ్ని బట్టి, ఆ రేషియోని బట్టి మనం తయారు చేసేటువంటి కలర్ వస్తుంది. అంటే రెండు మూడు కలర్ని ఏ కాంబినేషన్లో కలిపితే ఇంకో కలర్ తయారవుతుంది. గ్రీన్ నుంచి గ్రీను, రెడ్ గ్రీన్ బ్లూ, సారీ రెడ్ గ్రీన్ ఆరెంజ్, ఈ ఒక ఆరెంజ్ కలర్ కావాలనుకోండి, మూడు కలర్ని ఏ విధంగా మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుందో ఆ పాళ్ళల్లోనే మిక్స్ చేయాలి. ఆ విధంగా ఈ గుణాలన్నింటినీ కూడా ఏ ఏ పాళ్ళల్లో మన మీద ప్రభావితం చూపిస్తాయో ఆ విధంగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క మన యొక్క ప్రవర్తన, మన యొక్క బిహేవియర్ అనేటువంటిది మన అందరి మీద కూడా ఉంటుంది. అంతేకాని తెల్లగా ఉన్న వాళ్ళందరూ సత్వగుణంలో, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ రజోగుణంలో, నల్లగా ఉన్న వాళ్ళందరూ తమో గుణంలో ఉన్నట్లు కాదు దీని అర్థం. అందుకనే మనకి ప్రభుపాదుల వారు వ్యాసదేవుడు నల్లగా ఉంటారు, కానీ ఆయన తమో గుణంలో ఉన్నట్ల కాదు, ఆయన సత్వగుణానికి ప్రతీక. ఎందుకంటే ఆయన రాసినటువంటి వ్యాసదేవుడు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా సత్వగుణయుతమైనటువంటి గ్రంథాలు. ఇక భాగవతం అయితే శుద్ధ సత్వగుణయుతమైనటువంటి గ్రంథం. ఇది ఏ సత్వగుణమో రజోగుణమో తమో గుణయుతమైనటువంటి గ్రంథం కాదు, ఇది శుద్ధ సత్వగుణం ఉన్నటువంటి గ్రంథం. మరి ఆయన ఏ గుణ ప్రభావంలో ఉంటే ఇలాంటి గ్రంథాలను రాయగలుగుతారు? సో కాబట్టి నలుపు రంగులో ఉన్నంత మాత్రాన తమో గుణంలో ఉన్నట్లు కాదు, తెలుపు రంగులో ఉన్నంత మాత్రాన సత్వగుణంలో ఉన్నట్లు కాదు అని చెప్తున్నారు. కొంగ తెల్లగా ఉంటుంది కానీ కొంగ అజ్ఞానంలో ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఒక ఎద్దు వెనకాల పరిగెడుతూ ఉంటుందంట, ఎద్దు వృషణాలను చూసి చేప అనుకోని, ఎప్పుడు ఆ
ఆ చేప కింద పడుతుందా, నేను చేపను తినాలా అని ఎద్దు వెనకాలని పరిగెడుతూ ఉంటుందంట. అది కొంగకు ఉన్నటువంటి అజ్ఞానం. సో ఈ విధంగా తెల్లగున్నంత మాత్రాన అది కూడా సత్వగుణంలో ఉన్నట్లేం కాదు అని మనకు అది ప్రూవ్ చేస్తుంది. ఓకే, సో ఇంకా సో ఈ గుణాల ప్రభావంలో మనం మన శరీరాన్ని కనుక ఉపయోగించుకొని మనం ఒకవేళ జీవితాన్ని కనుక చాలిస్తే ఏ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జన్మలు తీసుకుంటారు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు భగవద్గీతలో కూడా మనం విన్నాము. ఒకవేళ కనుక మనము తమో గుణంలో ఉండి కనుక మరణించాము అంటే జంతు జీవితాన్ని పొందుతాం. ఓకే, తమో గుణంలో ఉండి కనుక మరణిస్తే జంతు జీవితాన్ని పొందుతాం. అలానే సో అసూయ కలవారు క్రూరులు అయినటువంటి నరాదములు వివిధ అసురు జన్మలు అనే సంసార సాగరంలో నేనే శాశ్వతంగా పడదోయుచున్నాను. ఇది మనకి 16వ అధ్యాయంలో చెప్పారు. సో కృష్ణుడే మనందరికీ కూడా మన గుణాలకి అనుగుణంగా మనకి రాబోయేటువంటి జన్మని ఇస్తున్నారు. ఓకే, సో వసుదేవుడికి ఈ క్లారిటీ ఉంది. సో ఈ గుణాలన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నాయి, భగవంతుడే వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నారు అనేటువంటిది. నెక్స్ట్ 21వ శ్లోకం ఉమాపతి ప్రభుజీ. అరే కృష్ణ ప్రభుజీ, 21వ శ్లోకం త్వమస్య లోకస్య విభోరి రిక్షసు. సమస్య లోకస్య విభోరి రిక్షసు గృహే పతి నోసి మమాఖిలేశ్వరం. గృహే వతి నోసి మమాఖిలేశ్వర. రాజన్య సన్యాసుర కోటి యూథపైర్. రాజన్య సంజ్ఞా సురకోటి యూతపై. నిర్వ్యూహ్యమానా నిహనిష్యసేచము. నిర్వ్యూహమానా నిహ నిష్యసే చమోహ. దేవదేవ అఖిలేశ్వర, ఈ జగత్తును రక్షింపగోరిన వాడివై నీవిప్పుడు మా గృహమునందు ఆవిర్భించితివి. క్షత్రియ వేషధారులనైనను యథార్థమునకు అసురుల ఏనెట్టి రాజ్యతంత్రజ్ఞుల యొక్క నాయకత్వమున ప్రపంచమంతటును సంచరించుచున్నట్టి సమస్త సైన్యమును నీవు వధించుట నిశ్చయము. అమాయకులకు జనుల రక్షణార్థము వారిని నీవు తప్పక వధించవలను. భాష ఏ ప్రభా ఏ ప్రపాదకి జయ. శ్రీకృష్ణ భగవాను రెండు ప్రయోజనముల కొరకు అనగా నిర్దోషులు ధార్మికులనగు భక్తులను రక్షించుటకు మరియు విద్యా విహీనులు అనాగరికులు రాజ్యాధికారము కొరకు అనవసరముగా కుక్కల వలె మరుగుచు తమలో తాము కలహించు వారు నగు అసురులను నశింపజేయుటకు ఈ జగత్తునందు అవతరించును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కలికాలే నామరూపే కృష్ణ అవతారాన్ని చెప్పబడినది. కృష్ణ చైతన్యోద్యమము కూడా పవిత్ర నామరూపములో నామరూపే శ్రీకృష్ణ అవతారమే అయ్యున్నది. అసురి ప్రవృత్తి కలిగిన పాలకులకు రాజకీయ నాయకులకు భయపడే ప్రతి ఒక్కరు హరే కృష్ణ 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 హరే 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 ఎనడి కృష్ణ అవతారమును ఆహ్వానించవలసి ఉన్నది. అప్పుడు ఎల్లరూ ఆ అసురి పాలకుల పేరు నుండి తప్పక రక్షణను పొందగలరు. ప్రస్తుతం ఈ పాలకులు ఎంత బలవంతులై ఉన్నారనగా ఏదో విధముగా వారు మహోన్నతము పాలన పదవులను చేజిక్కించుకొని దేశ భద్రత లేదా ఏదో అత్యవసర పరిస్థితి పేరిట అసంఖ్యాక జనులు పీడించుతున్నారు. పిదప ఆ అసురుని ఇంకొక అసురుడు జయించినను ప్రజల కష్టములు మాత్రము కొనసాగుతూనే ఉండును. అందువలన ప్రపంచమంతయు ఇప్పుడు గొప్ప సంకట పరిస్థితి ఎందు చిక్కుకొని ఉన్నది. ఇట్టి పరిస్థితిలో ఏకైక ఆశాకిరాణము కృష్ణ చైతన్యోద్యమే. భక్త ప్రహ్లాదుని అతని తండ్రి విపరీతముగా పీడించినప్పుడు నృసింహదేవుడు ఆవిర్భించను. అట్టి అసురులకు తండ్రుల కారణమున అనగా రాజ్య శాసకుల వలన కృష్ణ చైతన్యోద్యమమును ముందుకు నడిపించుట అత్యంత కఠినముగను. కానీ శ్రీకృష్ణ భగవాన్ ఈ హరినామ సంకీర్తనోద్యమం ద్వారా నామ రూపమున అవతరించిన కారణమున అసురు జనుగులు నశింపజేయబడి ప్రపంచమంతటను భగవద్రాజ్యమును నెలకొన కలదని మనం ఆశించవచ్చును. ప్రపంచమంతయు ఇప్పుడు రాజకీయ నాయకులు గురువులు సాధువులు యోగులు అవతారముల ముసుగులో ఉన్నట్టు పలువురు అసురులతో నిండి ఉన్నది. మానవాళికి నిజమైన లాభం చేకూర్చగలిగే కృష్ణ భక్తి నుండి జనులను వారి
వారు దారి మళ్లించుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. సో జన్మ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడు ఎందుకు అవతరించారు, నువ్వు భగవంతుడివే కానీ నువ్వు ఈ భౌతిక విశ్వానికి ఎందుకు వచ్చావు అనేటువంటి విషయాన్ని వసుదేవుడు తెలియజేస్తున్నారు. సో ఏమని చెప్తున్నారు, ఎవరైతే అసుర ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉంటారో, ఈ అసుర ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియుల వలన సమాజం మొత్తానికి కూడా నష్టం కలుగుతుంది. అంతేకాదు సాధువులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇలాంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియులందరినీ కూడా వధించడం కోసం నువ్వు వచ్చావు, నీ యొక్క అవతార లక్ష్యం అది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలా రావడం వల్ల అమాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వబోతున్నావు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. మనకు అదే చెప్పారు. సో శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతరిస్తారు, సాధువులను రక్షించడం కోసం, అసురులను శిక్షించడం కోసం, ఇందుకే అవతరిస్తారు. అయితే అసురులను శిక్షించడము అని అంటే చంపేయటం అనేనా? కలియుగంలో ఒకవేళ అసురులను శిక్షించాలి అని అంటే అసురులందరినీ చంపేసుకుంటూ పోతే ఎంతమంది అసురులు మిగులుతారు, ఎంతమంది మంచి సాధువులు మిగులుతారు, ఎంతమంది అందరూ ఎవరు మిగలరు. అందుకనే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన యుద్ధం అనేటువంటి ఒక ప్రక్రియని ఏర్పాటు చేసి అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఆ యుద్ధంలో అసుర ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియులందరినీ చంపేశారు. ఓకే, కానీ మరి కలియుగంలో కూడా అసురులను చంపాలి అని అంటే మరి భగవంతుడు ఏం చేయాలి మనల్ని అందరినీ కూడా ఒక యుద్ధానికి ఆహ్వానించాలి, ఆహ్వానించి మనల్ని అందరినీ కూడా ఒక ఆయుధం తీసుకొని మనల్ని అందరినీ కూడా చంపేయాలి. ఎందుకంటే అసుర ప్రవృత్తి లేనటువంటి వ్యక్తి కలియుగంలో లేడు, ప్రతి వ్యక్తిలోనూ అసుర స్వభావం అనేటువంటిది ఉంది. అయితే కృష్ణుడు కలియుగంలో అసురులను చంపడము అని అంటే అసుర ప్రవృత్తిని చంపడము అని అనుకున్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువుగా అవతరించి అసుర ప్రవృత్తిని చంపడం కోసం ఒక ఆయుధాన్ని తీసుకుని వచ్చారు. ఏంటి ఆయుధం? హరినామ సంకీర్తనము. హరే కృష్ణ హరే కృష్ణ ఇది కలియుగంలో అవతరించినటువంటి భగవానుడి యొక్క లక్ష్యం. ఓకే, చైతన్య మహాప్రభువుగా అవతరించి హరినామము అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకుని తనకు తోడు ఇంకా తన పార్షదులను కూడా తీసుకుని రావడం అనేటువంటి జరిగింది, మనల్ని అందరినీ ఉద్ధరించడానికి, మనలో అసుర ప్రవృత్తిని చంపడానికి. మనం అందరం అసుర ప్రవృత్తిని చంపేసినప్పుడు మాత్రమే, మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తిని చంపేసినప్పుడు మాత్రమే మనం భగవద్ధామానికి వెళ్ళగలం. మనం అసుర ప్రవృత్తిని చంపినప్పుడు మాత్రమే మనందరం కూడా ఒక సాధు పురుషుల్లా, లేదు అంటే మనం అందరం కూడా శుద్ధ భక్తుల్లా మారగలుగుతాం. మరి మనం అందరం కూడా అసుర ప్రవృత్తిని చంపుకోవాలి అని అంటే మన నోట్లో హరినామం ఉండాలి. ఎప్పుడైతే మనం హరినామాన్ని జపిస్తామో మన అసుర ప్రవృత్తి ఆటోమేటిక్గా పోతుంది. అందుకనే మనం ఎంత శ్రద్ధగా హరినామాన్ని చేస్తామో, ఎంత స్పష్టంగా మనం హరినామాన్ని చేస్తామో, మనం మన హరినామము అనేటువంటిది, మనం పలుకుతున్నటువంటి హరినామము అనేటువంటిది మన చెవుల ద్వారా హృదయానికి వెళ్తుంది. చెవుల ద్వారా ఎంటర్ అవుతారు కృష్ణుడు మన హృదయంలోకి. కాబట్టి మనం హరినామాన్ని బిగ్గరగా చెప్పాలి. ఇతర పరంపరల్లో ఇతర నామాలని బిగ్గరగా చెప్పకూడదు. ఇప్పుడు గాయత్రి మంత్రం తీసుకున్నారనుకోండి, గాయత్రి మంత్రాన్ని బిగ్గరగా చెప్పకూడదు, పక్కనున్న మనిషికి కూడా వినపడకూడదు, మన మాట మనకు కూడా వినపడకూడదు. మనం మనసులోనే చెప్పాలి గాయత్రి మంత్రాన్ని. ఒకవేళ బయటికి చెప్పామనుకోండి అది పాపం, అది నామాపరాధం. కానీ హరినామాన్ని లోపల లోపల చెప్పామనుకోండి అది నామాపరాధం. హరినామాన్ని బిగ్గరగా చెప్పాలి, హరినామాన్ని మనం చెప్పినటువంటి మాట మనకి వినపడాలి. హృదయంలోకి శ్రీకృష్ణుడిని పంపించాలి. అది కృష్ణనామానికి కృష్ణుడికి ఏమి తేడా లేదు. కాబట్టి కృష్ణనామం హృదయంలోకి వెళ్ళిందంటే చెవుల ద్వారా కృష్ణుడు కూడా వెళ్ళినట్టే. కృష్ణుడు ఉన్న దగ్గర కల్మషాలు ఉంటాయా? కృష్ణుడు ఉన్న దగ్గర అంధకారం ఉంటుందా? కృష్ణుడు ఉన్న దగ్గర అసురుడు ఉంటాడా? ఉండరు. ఎప్పుడైతే మనము కృష్ణుణ్ణి మన హృదయంలోకి తీసుకుంటామో ఈ హరినామం ద్వారా, అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అసుర గుణాలన్నింటినీ చంపడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అదే హరినామ సంకీర్తన ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని కలియుగ జనులకి ఒక ప్రత్యామ్నాయం లేదు. ఇంకొకటి, కలియుగంలో ఉన్నటువంటి జనులు హరే కృష్ణ మహామంత్రం తప్ప వేరే ప్రత్యామ్నాయము అనేటువంటిది లేదు. ఓకే, కాబట్టి అందరూ కూడా దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి ప్రతిరోజు. అదే మనకి నిజమైనటువంటి లాభాన్ని ఇస్తుంది. నెక్స్ట్ 22వ శ్లోకం సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ ఉన్నారా?
ఓకే శిరీష మదాచార్య. హరే కృష్ణ ప్రభుజీ. అయం త్వసభ్యస్తవ జన్మనో గృహే. అయం త్వసభ్యస్తవ జన్మనో గృహే. శ్రుత్వా గ్రజాంస్తేన్యవధీత్ సురేశ్వరా. శ్రుత్వా గ్రజాంసే రాంస్తే న్యవదీత్ సురేశ్వర. సతే అవతారం పురుషై సమర్పితం. సతేవతారం పురుషై సమర్పితం. ఉత్పాదునైవాభిసరత్యుధాయుధః. శ్రుత్వాదునైవాభి సరత్యుదాయుధః. దేవా సురేశ్వర, నీవు మా గృహమున జన్మించి అతనిని వధించు వదింతువనడి అశరీరవాణి వినినంతట దుర్జనుడగు కంసుడు నీ జ్యేష్ఠ సోదరులను వధించినాడు. నీవు జన్మించివని అనుచరుల వలన వినినంతనే అతడు నిన్ను వధించుటకు ఆయుధమును ధరించి అరుదెంచగలడు. భాష్యము: కంసుడు తన సోదరి యొక్క పలువురు పుత్రులను వధించిన కారణమున ఇచ్చట అసభ్య సభ్యత లేనివాడు పరమక్రూరుడు అని వర్ణింపబడెను. సోదరి యొక్క అష్టమ సంతానము తనను వధించుననడి భవిష్యవాణి విన్నంతట దుర్జనుడగు కంసుడు వెంటనే ఆమెను వివాహ సందర్భమునే చంప నిర్దుక్తడయ్యను. అనాగరికుడు తన ఇంద్రియ ప్రీత్యర్జము ఎట్టి కార్యమునకైనను పొడిగట్టగలడు. అతడు బాలులను చంపగలడు, గోవులను చంపగలడు, బ్రాహ్మణులను చంపగలడు, వృద్ధులను చంపగలడు. అతనికి ఎవ్వరి పట్ల కరుణ ఉండదు. వేదనాగరికతననుసరించి గోవులను, స్త్రీలను, బాలులను, వృద్ధులను, బ్రాహ్మణులను దోషులైనప్పటికీ క్షమింపవలెను. కాని అనాగరికులకు అసురులు దానిని లక్ష్యపెట్టరు. ప్రస్తుతము గోహత్య, శిశుహత్య నిరాటంకముగా జరిగిపోతున్నది. ఈ నాగరికత ఎంతమాత్రము మానవ నాగరికత కాదు. ఇట్టి ధ్యేయమైన నాగరికతను కొనసాగించు వారు అనాగరికులకు అసురులే అయ్యున్నారు. అట్టి అనాగరికులు కృష్ణ చైతన్యోద్యమున సదన ప్రభుజీ వేరే వాళ్ళ ప్రసన్న మాతాజీ, ప్రసన్న మాతాజీ, ఓకే ప్రభుజీ, ప్రసన్న మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి అనాగరికులు కృష్ణ చైతన్యోద్యమునకు ఎంత మాత్రము అనుకూలంగా లేరు. సతతం కీర్త ఎంతో మా యతంతచ్చ దృఢవ్రతాహ అనుచు భగవద్గీత స్పష్టంగా పలికినప్పటికీ ప్రజా పాలకులుగా వారు కృష్ణ చైతన్యోద్యమము వారి హరినామ కీర్తనము ఉపద్రము వంటిదనుచు నిస్సంకోచముగా ప్రకటించురు. ఈ శ్లోకమును అనుసరించి హరే కృష్ణ మహామంత్రమును జపించుచు దానిని శక్తియానుసారము ప్రపంచమంతటను ప్రచారం చేయుట మహాత్ముల యొక్క బాధ్యత. దుర్భాగ్యవశమున సంఘము ఎంతటి అనాగరిక పరిస్థితుల్లో ఉన్నదనగా నామమాత్రమగు మహాత్ములు గోహత్యకు శిశుహత్యకు సిద్ధపడి ఉండి హరినామ సంకీర్తనను నిలుప చేయుటకు యత్నించుచున్నారు. కృష్ణ చైతన్యోద్యమము వారి బొంబాయి కేంద్రమునకు హరే కృష్ణ ల్యాండ్ విరుద్ధంగా ఇట్టి అనాగరిక కార్యములు వాస్తవముగా జరిగి ఉండెను. దేవకీ వసుదేవుల యొక్క సుందరమైన బాలుని కంసుడు చంపజాలనట్లుగా కృష్ణ చైతన్యోద్యమం యొక్క పురోగతి పట్ల దుఃఖితులైనప్పటికీ అనాగరిక సంఘము దానిని ఎంత మాత్రము నిలుపజేయజాలదు. అయినను హరినామ సంకీర్తనోద్యమము పలు రీతుల పెక్కు కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. కృష్ణుడు ఎవరి చేతను చంపబడడు. అయినప్పటికీ కంసుడు వెంటనే వచ్చి తన పుత్రుని వధించునేమో అని తండ్రిగా వసుదేవుడు పుత్ర వాత్సల్యమును తలచుచు కంపితుడయ్యను. అట్లే కృష్ణ చైతన్యోద్యమము కృష్ణుడు అభిన్నమైనప్పటికీ అసురులెవ్వరను ఈ ఉద్యమమును అడ్డగింపజాలకపోయినప్పటికీ ప్రపంచంలో ఎచ్చోటనైనను అసురులు దీనిని ఏ క్షణమైనను ఆపివేయుదురేమోనని నేను భీతి చెందుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో అసురు స్వభావం కలిగినటువంటి కంసుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని తన పుత్రుడికి తెలియజేస్తున్నారు భగవంతుడికి. నీవు జన్మించడానికంటే ముందు జన్మించినటువంటి నీ సోదరులందరినీ కూడా కంసుడు సంహరించేశాడు. ఇప్పుడు నువ్వు పుట్టావు అనేటువంటి విషయం కనుక ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే నిన్ను చంపడానికి కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు దాకా భగవంతుణ్ణి ఐశ్వర్య భావంలో చూశారు, భగవంతుడి యొక్క గొప్పతనం గురించి కీర్తించారు, కానీ ఇప్పుడు కొంత వాత్సల్య భావం అనేటువంటిది స్టార్ట్ అయింది.
అందుకనే వాత్సల్య భావంతో సమస్త సృష్టికి కారణమైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఎవరో సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో చంపుతారు అనేటువంటి భయానికి గురి అవుతున్నారు. ఎవరో కృష్ణుడు ఏం చేయలేరు, ఎందుకంటే సమస్తము కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తుంది, కృష్ణుడి యొక్క నియంత్రణలోనే మొత్తం నడుస్తుంది. అలా ఉన్నప్పుడు కృష్ణుని ఎవరేం చేయగలరు? ఈ విషయం వసుదేవుడికి తెలుసు. ఇంతకు ముందు తను తను కీర్తించినటువంటి 7 శ్లోకాల్లోనూ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ఆయన తండ్రి కాబట్టి మళ్ళీ ఆయనకి పుత్ర వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. పుత్ర వాత్సల్యంతో నీ నీ జననం అనేటువంటి వార్త ఎప్పుడైతే వింటాడో అప్పుడు నీకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాడు అనేటువంటి విషయం. అంటే అసురుల ప్రవృత్తి ఇలా ఉంటుంది అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ తన ఆవేదన చెప్తున్నారు. అసురుల ప్రవృత్తి ఏముంటుంది, కృష్ణుణ్ణి కృష్ణ చైతన్యాన్ని వ్యతిరేకిస్తారు, కృష్ణ కీర్తనని వ్యతిరేకిస్తారు. అందుకని మనం రోడ్ల మీద నగర సంకీర్తనం చేసుకుని వెళ్తూ ఉంటే కూడా చాలా మంది అభ్యంతరం చెప్తూ ఉంటారు. లేదంటే మనం ఇంట్లో కీర్తన చేసుకుంటే కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అభ్యంతరాలు చెప్తూ ఉంటారు, మీరు చేస్తున్నటువంటి కీర్తన మాకు డిస్టర్బెన్స్ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు, చెయ్యొద్దని అంటారు. అలా ఎందుకు, టెంపుల్స్ను కూడా టెంపుల్స్లో జరిగే ప్రోగ్రామ్స్ను కూడా ఆపుతూ ఉంటారు. సో అలానే ముంబైలో శ్రీకృష్ణ భగవానుడి కోసం అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఇస్కాన్ టెంపుల్ నిర్మించాలి అని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పెద్ద డిస్ప్యూట్ జరిగింది, అది కోర్టులో కూడా వెళ్ళింది, ఆ ల్యాండ్ ఓనర్ తోటే పెద్ద డిస్ప్యూట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఆ ల్యాండ్ ఓనరే చివరికి తెలుసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి. కానీ ఈ అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే కృష్ణ చైతన్యాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది కృష్ణ చైతన్యం సంఘంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా. అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా చాలా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరగచ్చు అనేటువంటి విషయానికి ప్రభుపాదుల వారు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం అమృత మాతాజీ. శ్రీ సుఖవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖవాచ అతైనమాత్మ జన్మేచ్ఛా మహాపురుష లక్షణం. అతైనమాత్మజన్మ వీక్ష మహాపురుష లక్షణం. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను అనంతము అనంతరము సుఖ కంసుని వలన మిగుల భీతి చెంది ఉన్నదియు మిగుల విస్మితము విస్మితయు నవ్వు దేవకీ దేవి తన పుత్రుడు మహాపురుష లక్షణ సమాన్వితుడై ఉండుటను గాంచి అతని ఇట్లు ప్రార్థింపదుండయను. భాష్యము. సువిస్మిత మిగుల విస్మయము చెందినది అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. దేవకీ దేవులను దేవకి వసుదేవులను వారు పుత్రుడు దేవదేవుడనియు అతడు కంసుని చంపబడనియూ అశ్వాస మొసగబడినది అయినను కంసుని యొక్క పూర్వ దురాగతములను తలుచుకొనుటచే వారు కృష్ణుడు కూడా వధింపబడునేమోనని పుత్ర వాత్సల్యమును మిగుల భీతి చెందిరి. ఈ కార్యము చెంత సువిస్మిత అను పాద ప్రయోగము జరిగినది. అట్లే ఈ హరినామ సంకీర్తన ఉద్యమము అసులచే నశింప చేయబడునా లేక నిర్భయముగా ముందుకు కొనసాగునా అని తలంచినప్పుడు నేను కూడా ప్రభుజీ ఒకటి చదవరా. దిగ్భ్రమము దిగ్భ్రమము లోనగుచుందురు. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు కంసుని వలన భయపడి ఉన్నారు వీళ్ళిద్దరూ ఆల్రెడీ, దేవకి వసుదేవులు ఇద్దరు ఆల్రెడీ భయపడి ఉన్నారు. సో అందుకనే తన పుత్రుడు మహాపురుషుడు మహాపురుష లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయం
తెలుసుకున్నప్పటికీ దేవకిలో కూడా ఎంతో కొంత భయం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కంసుడి యొక్క క్రూరత్వాన్ని కళ్ళతో చూశారు వాళ్ళు, కంసుడి యొక్క క్రూరత్వాన్ని కళ్ళతో చూశారు కాబట్టి పుట్టినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ఎంతో కొంత భయం అనేటువంటిది ఉంది. ఎందుకంటే వాళ్ళు వాత్సల్య భావంలో కూడా ఉన్నారు కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు దేవకి మాత శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు వసుదేవుడు మాట్లాడారు, ఇప్పుడు దేవకీ దేవి మాట్లాడు, ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. కామేశ్వరి మాత, హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ దేవవ్యాచ దేవక్యువాచ. శ్రీ దేవకీ ఉవాచ. రూపం యతత్ రూపం యతత్ ప్రాహుర వ్యక్త మాధ్యం. రూపం యతత్ ప్రాహుర వ్యక్త మాధ్యం. బ్రహ్మ జ్యోతిర్ నిర్గుణం నిర్వికారం. బ్రహ్మ జ్యోతి నిర్గుణం నిర్వికారం. సత్తామాత్రం నిర్విశేషం నిరీహం. సత్తామాత్రం నిర్విశేషం నిరీహం. సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీపః. సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీపః. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, శ్రీ దేవకి ఉవాచ. శ్రీ దేవకి దేవి పలికెను, దేవా, వేదములు అనేకములుగా నున్నవి, వాటిలో కొన్ని నీవు మహోవాక్కుల ద్వారా తెలియబడినని వర్ణించుచున్నవి, అయినను సమస్త సృష్టికి నీవే మూలము, సూర్యుని వల తేజోపూర్ణము మహోత్కృష్టము అగు బ్రహ్మము నీవే అయి ఉన్నావు. నీవు సత్తమాత్రుడవు, నిర్వికారుడవు, భౌతిక వాంఛారహితుడవు. ఈ విధముగా నీవే సర్వభూతుడవని వేదములు పలుకుచున్నవి. అందువలన ఓ దేవా, నీవే సాక్షాత్తుగా వేద వాక్కులను మూలమై ఉన్నావు. నీవే నిన్నెరుగటచే మనుజుడు క్రమముగా సమస్తమును నెరుగగలడు. నీవు బ్రహ్మజ్యోతికి పరమాత్మకును భిన్నమైనను అభిన్నము కూడా అయి ఉన్నావు. సమస్తము నీ నుండియే ఉద్భవించును. నిజముగా నీవు సర్వకారణుడు, దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడు అగు విష్ణు భగవానుడై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చదవమంటే భాష్యం. విష్ణువే సమస్తమునకు ఉత్తమ స్థానము. విష్ణువునకు శ్రీకృష్ణునకు భేదము లేదు, ఇరువురు విష్ణు తత్వములే. ఓం తద్విష్ణో పరమం పదం అని ఋగ్వేదమున మనకు తెలియవచ్చుచున్నది. అనగా మూల వస్తువు సర్వవాప్తియగు విష్ణు భగవానుడే, అతడే పరమాత్ముడు, బ్రహ్మ జ్యోతి అయి ఉన్నాడు. జీవులు కూడా వివిధ శక్తి సమన్వితుడై విష్ణు భగవానుని యొక్క అంశలే. పరస్య శక్తి విధైవ శ్రేయతే స్వభావికి జ్ఞాన బాలక్రియచ. కనుక విష్ణువు లేదా శ్రీకృష్ణుడే సమస్తమై ఉన్నాడు. అహం సర్వస్వ ప్రభువో మత్త సర్వస్వం ప్రవర్తతే. సమస్తమగు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, సమస్తము నా నుండియే ఉద్భవించుచున్నది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.8 యందు పలికెను. కనుక సమస్తమునకు ఆది కారణము సర్వకారణ కారణం శ్రీకృష్ణ భగవానుడే. విష్ణువు సర్వవ్యాప్తక తత్వముగా విస్తరించినప్పుడు అతనిని నిరాకార నిర్విశేష బ్రహ్మ జ్యోతిగా మనము తెలుసుకొనవలసి వలెను. సమస్తము శ్రీకృష్ణుని నుండియే ఉద్భవించినప్పటికీ చరమముగా అతడు రూప సహితుడే అయి ఉన్నాడు. అహమాదిద్వా దేవానాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతడే మూలము, వారి నుండి పలు ఇతర దేవతలు ప్రకటితమగుదురు. అందువలన భగవద్గీత 14.27 యందు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణో హి ప్రతిష్టాహం బ్రహ్మము నన్ను ఆశ్రయించియున్నది అని పలికెను. ఆ దేవదేవుడే ఇంకను ఇట్లు పలికెను. య అస్య దేవతా భక్త యజ్ఞస్తే శ్రద్ధయాన్వితః తే ఆపి మమేవ కౌంతేయ యజన్మ విధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్య దేవతలకు ఏది అర్పించినను నిజమునకు అది నాకే చెందుచున్నది.
కానీ అది అవిధి పూర్వకముగా నాకు అర్పింపబడుచున్నది. భగవద్గీత 9:23, దేవతలను భగవంతునిగా భావించి నిజమునకు వారు కాదు, పూజించువారు పలువురు కలరు. యథార్థమే మమగా ప్రతి దేవత ప్రతి జీవుడు శ్రీకృష్ణుని యొక్క అంశయే. మమైవాంశో జీవలోకే జీవభూతః, దేవతలు కూడా జీవుల కొరకే చెందిన కోవకే చెందిన వారు. వారు భగవంతులు కాదు, కానీ జ్ఞానము పరిపక్వము చెందక త్రిగుణములచే కలుషితమైనప్పుడు జనులు తమ బుద్ధిని అనుసరించి వివిధ దేవతలను పూజింతురు. అందువలన వారు భగవద్గీత యందు చివాట్లు పొందిరి. కామై స్థైస్థైర్య తజ్ఞాన ప్రప్రదన్యే అన్యదేవత అని వారు బుద్ధిహీనులను ప్రగతిరహితులు సత్యమునకు చక్కగా ఎరుగని వారు అగుటచే పలు విధములగు దేవతార్చనలను చేపడుదురు. లేదా మాయావాద తత్వము వంటి పలు తత్వములను అనుసరించి కల్పమునను చేయుచుందురు. శ్రీకృష్ణుడు విష్ణువు సమస్తమునకు నిజమైన మూలము. యస్య భాష సర్వమిధం విభాతి అని వేదములందు తెలుపబడినది. పరతత్వము శ్రీమద్భాగవతము 10:28.5 నందు తరువాత సత్యం జ్ఞాన మనస్థం యద్భా బ్రహ్మజ్యోతి సనాతనం అని వివరింపబడినది. బ్రహ్మజ్యోతి సనాతనమే అయినను శ్రీకృష్ణుని ఆశ్రయించియుండును. బ్రహ్మణో హి ప్రతిష్టానం, శ్రీకృష్ణుడు సర్వవ్యాప్తి అని బ్రహ్మ సహిత పలికినది. అన్య అర్థస్య పరమానుచ యంతరస్థం, అతడు ఈ విశ్వమునందును ప్రతి పరమాణువునందును పరమాత్మ రూపమునని విరాజమానుడై ఉన్నాడు. యస్య ప్రభా ప్రభవతో జగదాన కోటి కోటేశ్వర శేష వసుధారి విభూతి భిన్నం, బ్రహ్మము కూడా అతని స్వతంత్రముగా లేదు. కనుక తత్వవేత్త ఏది వర్ణించిననో అది చివరకు శ్రీకృష్ణుడు లేదా విష్ణువే అగును. సర్వం కిల్విదం బ్రహ్మ, పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమభావాం. వివిధ అవగాహన దశలను బట్టి విష్ణు భగవానుడు భిన్న రీతులలో వర్ణింపబడును, కానీ యథార్థమునకు అతడే సమస్తమునకు మూలము. దేవకీదేవి విశుద్ధ భక్తురాలు కనుక సాక్షాత్తుగా విష్ణువునే పుత్రునిగా అవతరించని తెలుసుకొనగలిగినను. అందువలన వసుదేవుడు స్తుతించిన పిదప ఆమె సూత్రము కావించెను. సోదరుని దుష్కృత్యముల వలన ఆమె మిక్కిలి భీతి చెంది ఉండెను. దేవ నారాయణుడు, శ్రీరాముడు, ఆదిశేషుడు, శ్రీ వరాహమూర్తి, నృసింహుడు, వామనుడు, బలదేవుడు మున్నగు నీ నీతి రూపముల మరియు విష్ణువు నుండి బయలుదేరలేడి కోట్ల కొలది అవతారములు వేద వాంగ్మయమునందు మూల రూపములుగా వర్ణింపబడినవి. నీ అవతార రూపములన్నీయూ ఈ భౌతిక సృష్టికి పరమైనవి కనుక నీవు ఆది రూపమై ఉన్నావు. ఈ జగత్తు సృజింపబడుటకు పూర్వమే నీ రూపము నెలకొని ఉన్నది. నీ రూపము శాశ్వతము సర్వవ్యాపకము అయి సప్రకాశములు అవికారములు నిర్గుణములు. అట్టి నిత్య రూపములు జ్ఞానానంద పూర్ణములు శుద్ధ సత్వ గుణమున స్థిరమై ఉండెడి ఈ ఆ రూపములు సదా దివ్య లీలలో నెలకొని ఉండును. నీవు ఏదో ఒక రూపమునకు పరిమితమై ఉండవు. అట్టి దివ్యమగు శాశ్వత రూపములన్నీ పరిపూర్ణములై ఉన్నవి. నీవు విష్ణు భగవానుడవనని నేనెరిగితిని అని దేవకి పలికెను. కనుక విష్ణువు సమస్తమునకు భిన్నమైనప్పటికీ తానే సమస్తమై ఉన్నాడని మనము నిర్ణయింపబడవచ్చును. ఇది అచించాభేద భేద తత్వము. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవకీ మాత చేస్తున్నటువంటి ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి సత్యాలను తెలియజేస్తున్నారు. వేదాలలో ఉన్నటువంటి మంత్రాలన్నిటికీ కూడా మూల కారణం నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. మూలం నీవే, అంటే వేద మంత్రాలన్నీ కూడా నీ నుంచే వచ్చాయి, అంటే వేదాలన్నీ కూడా నువ్వే ఇచ్చావు అని చెప్తున్నారు.
అయితే ఆ మంత్రాల ద్వారా తెలుసుకోబడాల్సినటువంటి వాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. అందుకనే సమస్త సృష్టికి నీవే మూలము, తేజోపూర్ణమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో, అంటే నిరాకార బ్రహ్మం గుర్తుకోండి, ఆ నిరాకార బ్రహ్మము కూడా నీవే అయి ఉన్నావు అని చెప్తుంది. అంటే ఒక పక్క కృష్ణుడి విష్ణువు అని ఉంటుంది, ఇంకో పక్క ఆ విష్ణు నుంచి వస్తున్నటువంటి నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది కూడా, దానికి కూడా నీవే మూలము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నీవు సత్తామాత్రుడవు, నిర్వికారుడవు, భౌతిక వాంఛారహితుడవు, ఆ విధంగా నీవే సారభూతుడవు అని వేదములు పలుకుచున్నవి. వేదాల యొక్క సారం నీవే అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సో వేదాలన్నీ చదివితే శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అది అర్థం కాకపోతే వేదాలు చదివినటువంటి ఫలితం మనకి దక్కనట్టే. కాబట్టి వేద వాక్కులన్నిటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలం. ఇంకా మనకి అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, గుర్తుందండి. సో ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు సర్వ వేదాలు పఠించిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది నన్నే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సర్వ కారణాలకి నీవే కారకుడు, దివ్య జ్యోతికి కూడా నువ్వే కారకుడివి, విష్ణు భగవానుడికి కూడా నువ్వే కారకుడివి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ యొక్క అంశలే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. సో మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు ఈ రెండు తత్వాలలో ఏమీ తేడా లేదు. భగవంతుడు విష్ణువు సమస్తానికి ఉద్గమ స్థానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భౌతిక సృష్టి మొత్తంలోకి ఉద్గమ స్థానం ఏమిటి అని అంటే విష్ణువు. ఆ విష్ణువు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ. ఆ అంశ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అయినటువంటి విష్ణువు సర్వవ్యాపకంగా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు. విష్ణువు అనేటువంటి పదం యొక్క మీనింగ్ ఏమిటి అంటే సర్వవ్యాపకము అనేటువంటి మీనింగ్. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మనం భౌతిక సృష్టిలో అనుభూతం చేసుకోవాలి అంటే సర్వవ్యాపకమైనటువంటి విష్ణు రూపం ఏదైతే ఉంటుందో అదే మనం శ్రీకృష్ణ భగవానుడిగా మనం భావించాలి. అందుకనే విష్ణువుకి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. అంతేకాదు భగవంతుడి యొక్క వివిధ అవతారాల రూపాలు ఏమున్నాయో వాటికి భగవంతుడికి కూడా ఏమి తేడా లేదు. అంతే మనం చూడాలి. ఎందుకంటే ఇదే అచించాభేద అభేద తత్వము. అంటే విష్ణువు కృష్ణుడు ఒకటే, అలానే విష్ణువు కృష్ణుడు కృష్ణుడి యొక్క అంశ అని చెప్పాలి. అంటే ఇప్పుడు విష్ణువు కృష్ణుడి యొక్క అంశ అంటే కృష్ణుడు కాదు అని చెప్పడం, అలానే కృష్ణుడి యొక్క అంశ అయినంత మాత్రాన కృష్ణుడు కాదు అని చెప్పకుండా ఉండడం ఏదైతే ఉందో అతించాభేద అభేద తత్వం. ఈ తత్వాన్ని మనం అనేక సందర్భాల్లో మనం అనేక విధాలుగా వాడుకోవచ్చు. నిరాకార బ్రహ్మానికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడాను చెప్పడానికి కూడా అచించాభేద అభేద తత్వాన్ని చెప్పవచ్చు. కృష్ణుడి నుంచి వచ్చినటువంటి నిరాకార బ్రహ్మం కృష్ణుడితోనే సమానం, అలానే నిరాకార బ్రహ్మమే కృష్ణుడు కాదు. సో ఈ విధంగా చెప్పడానికి కూడా అచించాభేద అభేద తత్వము అనేటువంటిది ఉంటుంది. అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఈ అనేక విషయాలను మనం అర్థం చేసుకోలేక మనం అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో చైతన్య మహాప్రభు అచించాభేద అభేద తత్వాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమయ్యేలా ఉంది. అందుకని మన ఆచార్యుల పరంపరలో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటిది ఏమిటి అని అంటే అచించాభేద అభేద తత్వం. ఈ అచించాభేద అభేద తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అసలు విష్ణువు కృష్ణుడు ఒకటా కాదా, లేదంటే నిరాకార బ్రహ్మము కృష్ణుడు ఒకటా కాదా, నిరాకార బ్రహ్మము సుపీరియరా లేకపోతే కృష్ణుడు సుపీరియరా, ఈ విషయానికి వచ్చేసరికి మన అందరికీ కూడా అనేక సందర్భాలలో కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. అంతా ఒకటే, అలా అని ఒకటి కాదు అని చెప్పేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే అతించాభేద అభేద తత్వం. నేను మాట్లాడేటువంటి మాట రెండు ఒకటే అవుతుందా? నా మాట వినగానే నేనే గుర్తొస్తాను మీకు, నా మాట వినగానే నేను చెప్తున్నానే అని అనుకుంటారు. అలానే నా మాట నా యొక్క శక్తి, నేను నా నుంచి వెలువడినటువంటిది, అలానే నా మాట నేను ఎలా అయిపోతాను కాను, నా మాట నన్ను రిప్రజెంట్ చేస్తుంది అంతే. అంతేకాని అది నేను అవును. నా సంతకం నన్ను రిప్రజెంట్ చేస్తుంది. నా సంతకం చూస్తే మీకు నా సంతకానికి ఉన్నటువంటి విలువకు తగ్గట్టు మీరు చెక్కు రాస్తే చెక్కు మీద డబ్బులు తెచ్చుకోవచ్చు. అలానే సంతకం చూపించి ఇదే మురళి అని అంటే అది కరెక్ట్ కాదు. అలానే భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు ఎన్ని వచ్చినా కానీ భగవంతుడితోటి సమానమే, కానీ భగవంతుడిని రిప్రజెంట్ చేస్తాయి కానీ భగవంతుడు కాదు అలా. సో అలానే భగవంతుడి యొక్క వివిధ అవతారాలు కూడా శాశ్వతమైనటువంటి అవతారాలే, దివ్యమైనటువంటి అవతారాలే. ఆ అవతారాలన్నీ కూడా అనేక రకాలైనటువంటి రూపాలను తీసుకుని శ్రీకృష్ణ భగవానుడి రావడం అనేటువంటిది జరిగింది. వాటికి భగవంతుడికి ఏమీ తేడా లేదు. అలా అని అవే భగవంతుడు సమానమైనటువంటి పూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అవతారాలు కాదు,
సో కాబట్టి అచించా భేద అభేద తత్వం కూడా అక్కడ కూడా మనకి వర్తిస్తుంది. ఓకే, సో కాబట్టి సో దేవకి మాతకు కూడా శ్రీకృష్ణ భగవానుడు గురించి పూర్తిగా తత్వం తెలుసు. అందుకనే ఆమె చెప్తుంది నీవే అన్నిటికీ మూలము, నిరాకార బ్రహ్మానికి కూడా నీవే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఓకే, రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. మహాభూతేష్వాదిభూతంగతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే, వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే, భవానేక శిష్యతే శేష సంజ్ఞః, భవానేక శిష్యతే శేష సంజ్ఞః. హరే కృష్ణ ప్రభు. కోట్ల కొలది సంవత్సరముల తర్వాత జగత్ప్రళయ సమయమున వ్యక్తావ్యక్తమగు సమస్తము కాలవేగముచే లయించినప్పుడు పంచభూతములు సూక్ష్మతత్వమునందు ప్రవేశించడం, వ్యక్తములు అవ్యక్తమునందు లీనమగును. అప్పుడు నీ ఒక్కడవే నిలిచి ఉన్నవాడవై అనంత శేషనాగమని పిలువబడుతుంది. భాష్యం. ప్రథమ సమయమున ప్రళయ సమయమున పంచమహాభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ముందు ప్రవేశించడం, సమస్త జగత్తు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి అందు ప్రవేశించడం. అప్పుడు భగవంతుడు ఒక్కడే సమస్తమునకు మూలముగా నిలిచి ఉన్నాడు. అందువలన అతడు శేషనాగము, ఆదిపురుషుడు పలు ఇతర నామములతో పిలువబడ్డు. అందువలన దేవకి ఇటు స్తుతించినది కోట్ల కొలది సంవత్సరముల పెదప బ్రహ్మదేవుని ఆయువు ముగిసినప్పుడు జగత్ప్రళయము సంభవించను. ఆ సమయమున పంచమహాభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మహతత్వమునందు ప్రవేశించను. తిరిగి ఆ మహతత్వము కాలమేఘముచే అవ్యక్తమునందు ఆదిశక్తి పూర్ణముగు ప్రధానమునందు ప్రధానము నీయందు ప్రవేశించను. అందువలన జగత్ప్రళయము పిమ్మట దివ్య నామరూప గుణ సంపత్తులలో నీవు ఒక్కడవే నిలిచి ఉండవు. దేవా, నీవు ఆ వ్యక్తమునకు నిర్దేశకుడవు. ప్రకృతి చరమాశ్రయమై ఉన్నావు, అటు నీకు వందనములు. ప్రభు, సమస్త జగత్తు క్షణము మొదలుకొని సంవత్సర పర్యంతముగా ఉన్న కాలము యొక్క ప్రభావంలో ఉన్నది. సమస్తము నీ నిర్దేశమునే పనిచేయను. సమస్తమునకు ఆది నిర్దేశకుడవు. సర్వశక్తి నిధివి నీవే అయి ఉన్నావు. హరే కృష్ణ ప్రభు. సో మనము యాక్చువల్ గా మూడవ స్కందం చదువుకున్నప్పుడు మనకి సృష్టి ఎలా ఏర్పడింది అనేటువంటి చూసినప్పుడు ఈ యొక్క మహతత్వం ఏర్పడుతుంది. ఈ మహతత్వం ద్వారా ఈ మహతత్వం ఏర్పడడానికంటే ముందు ప్రధానం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రధానంలో గుణాల యొక్క కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది మహతత్వంగా మారుతుంది. సో ఈ మహతత్వమే పంచభూతాలతో కలిసినటువంటిది. అయితే ఇదంతా కూడా సృష్టి ఆరంభం. సృష్టి ఆరంభానికి ముందు భగవంతుడు ఉన్నారు, అది మనం చూసాం. ఏ విధంగా భగవంతుడి ద్వారా ఈ యొక్క భౌతిక విశ్వాలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఈ భౌతిక విశ్వం ఒక అండాకారంలో, ఇలాంటి అండాకారాలు అనేక రకమైనటువంటి జగత్తులు, అనేక విశ్వాలు అలా సృష్టింపబడ్డాయి, భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా ఇలా అనుకోగానే ఇలా తయారైపోలేదు. ఇవన్నీ తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అలా తయారైనటువంటి మహతత్వం కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు అలానే ఉండి దాంట్లోకి అప్పుడు చేతనం అనేటువంటిది వచ్చింది. అలా చేతనం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ జీవులు రావడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడు రావడం అనేటువంటి మొదటి జీవి బ్రహ్మదేవుడు రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మనం అందరం రావడం జరిగింది. అయితే ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ఒక కోడిగుడ్డును తీసుకున్నాం అనుకోండి, కోడిగుడ్డు పొదగడానికి ఒక 21 రోజులు 22 రోజులు పడుతుంది. సో ఆ సమయంలో అది ఎలా అంటే అంత సమయం పడుతుంది. సో అంత సమయంలో అది తయారవుతుంది. ఆ విధంగానే భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక మూలకాలన్నీ కలిసి ఒక ఒక అండాకారంలో తయారైనప్పుడు ఇది కూడా ఒక 1000 దివ్య సంవత్సరాల పాటు అలా ఉంది. ఈ భౌతిక సృష్టి ఆ విషయంలో అలా ఉంది. ఆ తర్వాత అది భౌతిక సృష్టిగా మారింది. సో అంటే ఇదంతా ఇలా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే మళ్ళీ లయం జరిగినప్పుడు ఇవంతా కూడా ఏ విధంగా అయితే తయారైందో ఆ విధంగానే ఉపసంహరింపబడడం అనేటువంటిది జరుగుతుంది.
అంటే ఈ భౌతిక మూలకాలు ఏవైతే ఉన్నాయి, భౌతిక పదార్థం ఏదైతే ఉందో, ఇది కనిపించేటువంటి భౌతిక పదార్థం ముందుగా కనిపించినటువంటి సూక్ష్మతత్వంలోకి లయమైపోతుంది. కనిపించినటువంటి సూక్ష్మతత్వంలోకి లయమైపోయిన తర్వాత అది మొత్తం మళ్ళీ మహతత్వంలోకి లయమైపోతుంది, మహతత్వం మళ్ళీ భగవంతుడి గర్భోదక జలంలోకి లయమైపోతుంది. అంటే ఈ విధంగా చూస్తే ఏ విధంగా అయితే ఒక్కొక్క భౌతిక పదార్థం బయటకు వచ్చిందో సృష్టిలో నుంచి, అలానే ఉపసంహరింపబడడం కూడా జరుగుతుంది. దేవకీదేవి ఇదే చెప్తున్నారు. ఈ యొక్క స్థూలతత్వాలన్నీ కూడా సూక్ష్మతత్వాలలో లయమైపోయి చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే, మిగిలిన దాన్ని ఏమంటారు, శేషము అని అంటారు. అందుకని భగవంతుని శేషనాగము అని కూడా అంటారు. సో శేషనాగము అనేటువంటిది ఎందుకు చెప్తారంటే, ఈ ప్రళయ సమయంలో ఈ యొక్క శేషనాగు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో, ఈ అగ్ని ప్రళయాన్ని సృష్టిస్తుంది. మనందరికీ శివుడు ప్రళయాన్ని సృష్టిస్తున్నారు అని మనం అనుకుంటాం. యాక్చువల్గా శివుడి మాధ్యమం ద్వారా శేషనాగు యొక్క అగ్ని ఏదైతే ఉందో, ప్రళయాగ్ని ఏదైతే ఉందో, దాన్ని ఆయన తీసుకొని ఆయన లయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే శివుడికి ఉన్నటువంటి శక్తి కూడా ఆదిశేషుడి నుంచి వస్తుంది. ఓకే, ఆదిశేషుడి యొక్క శక్తి కాబట్టి ఈ యొక్క ఆదిశేషుడు లేక సంకర్షణుడు లేకపోతే శేషనాగు ఎవరైతే ఉన్నారో, ఇది ప్రళయ శక్తి అన్నమాట. ప్రళయ శక్తి, భగవంతుడి యొక్క ప్రళయ శక్తి. అందుకని భగవంతుడు లయం చేసిన తరువాత ఇదంతా కూడా, అంటే ఎప్పుడు లయం అవుతుంది, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది. ఈ సృష్టి అంతా లయమైపోయిన తర్వాత కూడా మిగిలి ఉన్నది ఎవరు అని అంటే నువ్వే. కాబట్టి నువ్వు సృష్టించినటువంటి సృష్టిలో నియామకుడుగా నువ్వే ఉంటున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. తరువాత సృష్టించడానికి ముందు నువ్వే ఉన్నావు, సృష్టి లయమైపోయిన తర్వాత కూడా నువ్వే ఉన్నావు అనేటువంటి విషయాన్ని దేవకీదేవి తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఉషశ్రీ మాత హరే కృష్ణ ప్రభుజీ. ఉషశ్రీ మాత హరే కృష్ణ ప్రభుజీ. యోయం కాలస్తస్య తే తే అవ్యక్త బంధో, యోయం కాలస్తస్య తే అవ్యక్త బంధో, చేష్టామహుశ్చేష్టతే యేన విశ్వం, చేష్టామహుశ్చేష్టతే యేన విశ్వం, నిమేషాధిర్వత్సరాంతో మహీయాం, నిమేషాధిర్వత్సరాంతో మహీయాం, తం త్వే స్వానం క్షేమ ధామ ప్రపద్యే, తం త్వే స్వానం క్షేమ ధామ ప్రపద్యే. ప్రభుపాదుల వారి భావము, ఓ ప్రకృతి ఆరంభకుడా, ఈ అద్భుతమగు సృష్టి క్షణములు, నిమిషములు, గంటలు, సంవత్సరములుగా విభజింపబడిన శక్తివంతమైన కాలము యొక్క అధీనములో పనిచేయును. కోట్ల కొలది సంవత్సరములుగా విస్తరించి ఉన్న ఈ కాలతత్వము విష్ణు రూపమే కాని అన్యము కాదు. లీలల కొరకు కాలమును నియమించువానిగా వర్తించినను నీవు సర్వమంగళ కారణుడవు. అట్టి నీకు నేను సంపూర్ణముగా శరణుజొచ్చుచున్నాను. ప్రభుపాదుల వారి భాష్యము, బ్రహ్మసంహిత 5.52 యందు ఇట్లు చెప్పబడినది. యచ్చక్షురేశ సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందమాదిపురుషం తమహం భజామి. గ్రహమండలమునకు రాజకు సూర్యుడు అపరిమితమగు ఉష్ణమును కాంతిని కలిగి ఉన్నాడు. ఆ సూర్యుడును భగవన్నేత్రముగా భావింపబడిన వాడై యవ్వని అధీనములో స్థిరముకు కాలకక్షలో పరిభ్రమించును అట్టి ఆదిపురుషులకు గోవిందుని నేను భజింతును. జగత్తు బ్రహ్మాండమైనది గను మహా అద్భుతమైనది గను కనపట్టినప్పటికీ అది కూడా కాలపరిధిలోనే ఉన్నది. అట్టి కాలము కూడా భగవంతుని అధీనములో ఉన్నది. ఇది భగవద్గీత యందు ధృవపరచబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, ప్రకృతి కాలము యొక్క అధీనములో ఉన్నది. నిజమునకు సమస్తము కాలము యొక్క అధీనములోనే ఉన్నది. ఇక కాలము శ్రీకృష్ణ భగవానునిచే నియంత్రించబడుచున్నది. అందువలన అతనికి కాల భయము లేదు. కాలము సూర్య అనగా సవిత గమనమును బట్టి గణించబడును. ప్రతి క్షణము, నిమిషము, గంట, పగలు, రాత్రి, మాసము, సంవత్సరములన్నీయును సూర్యగమనమును బట్టియే గణింపబడును. కాని సూర్యుడు కూడా స్వతంత్రముగా లేడు. అతడు కాలం యొక్క అధీనములో ఉన్నాడు. భ్రమతి సంవృత కాలచక్రః, సూర్యుడు కాలచక్ర పరిధిలో చరించును. సూర్యుడు కాలం యొక్క అధీనములో ఉన్నాడు.
కాలము భగవంతునిచే నియంత్రింపబడుచున్నది. కనుక ఆ దేవదేవునకు కాల భయము లేదు. భగవానుడి చట అవ్యక్త బంధు అనగా మూల ప్రకృతి యొక్క చలనమును ఆరంభించేవాడు అని సంబోధించబడినాడు. ఒకప్పుడు ప్రకృతి కుమ్మరి చక్రముతో పోల్చబడెను. కుమ్మరి చక్రము తిరుగుచుండును, కాని దానిని తిరుగునట్లుగా చేసేది ఎవరు? కుమ్మరి వాడే. ఒక్కొక్కప్పుడు మనము చక్రము తిరుగుచుండుటను గాంచినను, కుమ్మరి వాణిని గాంచకపోయినను దానిని గతిశీల మునర్చినది నిశ్చయముగా కుమ్మరి వాడే. అందువలన విశ్వచలనము వెనుక ఉన్న భగవానుడు అవ్యక్త బంధు అని పిలువబడును. సమస్తము కాల పరిధిలోనే ఉన్నది, కానీ కాలము భగవన్ నిర్దేశమున చరించును. కనుక భగవంతుడు కాల పరిధిలో లేడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ. సో దేవకీ దేవి ఇంకొక భగవంతుడికి సంబంధించినటువంటి ఇంకొక తత్వాన్ని సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రకృతి ఆరంభకుడు శ్రీకృష్ణ భగవానుడు, అంటే ఈ ప్రకృతి లేనప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో కాలాన్ని కూడా రిప్రజెంట్ చేసేటువంటిది నువ్వే అని చెప్తున్నారు. అంటే కాల రూపంలోనే భగవంతుడు అవతరిస్తారు. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుందా, 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు భయపడ్డాడు. భయపడినప్పుడు అసలు నువ్వు ఎవరు అని అడిగాడు. అప్పటి వరకు తన మిత్రుడుగా భావించినటువంటి అర్జునుడు, అప్పటి వరకు తన బంధువుగా భావించినటువంటి, అప్పటి వరకు గురువుగా భావించినటువంటి అర్జునుడు అప్పటికప్పుడు మరి ఆ గురుబంధాన్ని మర్చిపోయాడు, అప్పటికప్పుడు ఆ మిత్రుడు అనుకోవడం మర్చిపోయాడు, లేకపోతే బంధువు అనుకోవడం మర్చిపోయాడు. వెంటనే ఆయన శక్తి సామర్థ్యాలు చూసేశారు విశ్వరూపంలో. చూసిన వెంటనే భయపడ్డాడు. భయపడి అసలు ఎవరు అని అడిగారు. ఎందుకు అడిగారు అలా అంటే, మన తోటి ఉన్నటువంటి వ్యక్తులు మనలాగానే ఉన్నప్పుడు మనకి ఇలాంటి డౌట్ రాదు. మన తోటి ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ బయట పెట్టేశారంట. మనం అనుకుంటాం అసలు నువ్వేనా, ఇప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేనా అని మనం అడుగుతాం. అలానే అర్జునుడు కూడా అడిగాడు. అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు, నేను కాలాన్ని అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కాలము అనేటువంటిది ఎవరైనా కానీ నశింపజేస్తుంది. కాలంలో ఎవరైనా సరే నశించాల్సిందే. అయితే ఇలాంటి కాలాలు రెండు రకాలుగా ఉన్నాయి. మనందరికీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, భగవద్గీత క్లాస్ చెప్పినప్పుడు నేను క్లియర్గా చెప్పేశాను, రెండు రకాలుగా ఉన్నాయి కాలాలు. ఒకటి సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కాలము. సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కాలం కారణంగానే మనందరికీ కూడా ఒక రోజు, ఒక పగలు, ఒక క్షణము, ఒక గంట, ఒక నిమిషము, ఇవన్నీ కూడా మన రోజులో ఉన్నటువంటి కాలగమనం ఏదైతే ఉందో ఇదంతా కూడా సూర్యుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కాలం. అయితే ఈ కాలము మించినటువంటి ఇంకొక కాలం ఉంది, అది సూర్యుడు కూడా ఆధీనంలో ఉంచుతుంది. అంటే భౌతిక సృష్టి నశించినప్పుడు అందులో సూర్యుడు కూడా పోతారు, సూర్యుడు కూడా ఉండరు, సూర్యుడు కూడా భగవంతుడిలో ఐక్యమైపోతారు. మరి అలాంటప్పుడు కూడా ఇంకా కాలం ఉండే ఉంటుంది, అప్పుడు కూడా కాలం ఉంటుంది. అంటే సూర్యుడు ఉన్నప్పుడే రోజు పగలు అనేటువంటిది, రాత్రి పగలు అనేటువంటిది ఉంటాయి. మరి సూర్యుడు లేనప్పుడు, ప్రళయం సంభవించిన తర్వాత సూర్యుడు కూడా ఉండరు, అప్పుడు కాలం లేదా? కాలం, ఆ కాలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. ఓకే, ఆ కాలం గురించి శ్రీకృష్ణ భగవానుడు నేను కాలాన్ని అని చెప్పారు అని అంటే, ఆ కాలము సూర్య భగవానుడి యొక్క గమనం వలన కలిగినటువంటి కాలం కాదు. సూర్య భగవానుడు లేనప్పుడు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో, ప్రళయం తర్వాత కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఆ కాలము శ్రీకృష్ణ భగవానుడి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. చివరికి శ్రీకృష్ణ భగవానుడి ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ కాలము సూర్యుడిని కూడా అంతం చేస్తుంది, సూర్యుడిని కూడా అంతం చేస్తుంది. ఆ కాలం గురించి మాట్లాడుతుంది దేవకీ దేవి ఇక్కడ. ఓకే, నువ్వు ఆ కాలానివి, కాల రూపంలో నువ్వు లీలలు చేస్తావు, సర్వమంగళ కారకుడివి, నీవే సంపూర్ణమైనటువంటి వాడివి, శరణు చొచ్చుచున్నాను నీకే అనేటువంటి విషయాన్ని దేవకీ దేవి చెప్తుంది. తల్లి అయినటువంటి దేవకి తన పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి నీ పాదాలకి నేను శరణం అవుతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే దేవకి వసుదేవికి క్లియర్గా తెలుసు పుట్టింది భగవంతుడు అని. ఓకే, నెక్స్ట్. ఓకే, 27వ శ్లోకం రేపు చదువుకుందాం మాతాజీ, 26 వరకు కంప్లీట్ చేసుకుందాం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. వాంఛా కల్పత రూభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ప్రభుజీ సమరి చెప్పేనా? ప్రభుజీ మనం ఇవాళ వసుదేవుని యొక్క ప్రార్థనలు కంటిన్యూ చేసాము. అంటే వసుదేవుడు ఎంత ఒక తండ్రిగా ఉన్నా గాని
ఆయన యొక్క రూపాన్ని వర్ణించడం జరిగింది. ఎంత దివ్యమైన వాడివి నీవు, అంటే నీవే భగవంతుడివి, నీవు నన్ను తండ్రిగా ఎంచుకున్నావు అని చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు అంటే వసుదేవునికి తెలుసు ఆయన భగవంతుడని, అసురుల కోసం నీవు వచ్చావు, మళ్ళీ అంతేకాకుండా అమాయకులను రక్షించడానికి కోసం నీవు వచ్చావు, నీవు ఎందుకు వచ్చావు అని కూడా, అంటే నీ కారణం ఏంటి అనేది కూడా వసుదేవుడు చెప్పడం జరిగింది. అయితే కలియుగంలో కూడా అసురులను ఉన్నారు, వాళ్ళను మార్చుకోవడం కోసం మనకి హరే కృష్ణ మహామంత్రం అనే ఒక ఆయుధం ఉంది అని కూడా ఈ సందర్భంలో మీరు తెలియజేయడం జరిగింది. హరినామం ద్వారానే మనము ఈ అసుర ప్రవృత్తిని కూడా పోగొట్టుకుంటాము. అందుకే మనము ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు ప్రభుజీ, మనం ఎక్కువగా చాన్ చేసేటప్పుడు చెవులు జాగ్రత్తగా వినాలి వినాలి, అప్పుడే అది హృదయంలోనికి వెళ్తుంది. ఈ ఒక్కటే ఒక మంత్రానికి అలాంటి పవర్ ఉందని చెప్పారు ప్రభుజీ, మళ్ళీ ఇవాళ కూడా అది తెలియజేశారు. సో హరినామం అనేది మనకి మన జీవిత లక్ష్యంగా దిద్దుకోవాలి అని. అదేవిధంగా వసుదేవుడు ఇంకా చెప్తున్నాడు, నీవు జన్మించే ముందే నీ సోదరులని కంసుడు చంపేయడం జరిగింది. ఈ అసుర ప్రవృత్తి గురించి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ప్రభుజీ మీరు, అంటే శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసురుల మధ్యలో, అసుర స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాము. సో ఈ కృష్ణ చైతన్య ఉద్యమం మనకు కూడా ఒక ఛాలెంజింగ్ గా కొన్ని సందర్భాలలో వస్తుంది అని. సో అది కూడా మనం ఇవాళ చర్చించుకున్నాము. అంతేకాకుండా దేవకీ దేవి కూడా ఇక భగవంతునితో మాట్లాడడం, చెప్పడం, కొన్ని విషయాలు చేయడం తెలుసుకున్నాము. అంటే తను కూడా సమస్త భగవంతుణ్ణి చెప్తుంది, దేవకి మాతకి కూడా తెలుసు పుట్టినది దేవాది దేవుడు అని. సో సమస్త సృష్టికి నీవే కారణము, నిరాకార బ్రహ్మంకి కూడా నీవే కారణము, నీవే అన్నిటికీ కారణము. అంటే నీ అలాంటి భగవంతుణ్ణి తను చెప్తూ, విష్ణువు కృష్ణుడు ఒక్కడే, అవతారాలి ఆయనవే, అంతటా ఆయనే ఉన్నాడు, కానీ ఆయన ఒకటి కాదు. దాని గురించి చాలా సార్లు మీరు మాకు వివరించారు ప్రభుజీ, అచించిత చింత భేదం గురించి. అంతేకాకుండా ఎన్ని విస్తారాలు ఎన్ని వచ్చినా భగవంతుడు రియాలిటీ అంటే ఆయన ఆయనే, అన్ని ఆయనే, భగవంతుడే, కానీ భగవంతునితో సమానం కాదు. ఆయన అవతారాలన్నీ ఆయనవే, కానీ ఆయన దానికి సమానం కావు. నీవే అన్నిటికీ మూలము, భౌతిక విశ్వం తయారు కావడానికి చాలా అన్నిటికీ ఆయనే, కాకపోతే ఈ భౌతిక విశ్వం ఒక సృష్టి అంత రెడీ కావడానికి చాలా చాలా దివ్య సంవత్సరాలు పట్టింది అని తెలుసుకున్నాము. అంటే ఈ దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ భౌతిక పదార్థం అంటే సృష్టి, స్థితి, లయ, సృష్టించడము, లయించడము అన్ని నీవే అని దేవకీదేవి చెప్తూ ఉంది అని మేము తెలుసుకున్నాం ప్రభుజీ. అంతేకాకుండా ఆ సృష్టి, స్థితి, సృష్టించడము, లయించడము ఆ మధ్యలో కూడా కొంచెము సమయం ఉంటుంది, అదే శేష మిగులుతుంది అంటాం కదా, అది కూడా శేషనాగు. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సూర్యుడు యొక్క కాలం అంటే సూర్యుడు యొక్క ఆధీనంలో ఉన్నా, సూర్యుడు లేనప్పుడు కూడా నీవు ఉన్నావు. అంటే అన్ని కాలాలలో నీవు ఉన్నావు. నిన్ను నేను శరణాగతి అడుగుతున్నా, అంటే శరణాగతి శరణు పడుతున్నాను అని చెప్పింది ప్రభుజీ. అంటే భగవంతుణ్ణి కూడా తను ఆ విధంగా వేడుకున్నది, తల్లి అయినా కానీ భగవంతుని వేడుకుంది అని మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 1000 దివ్యయుగాలు అని అని మనం అనుకున్నాం కదా ప్రభుజీ, మళ్ళీ ఇదంతా లయము అయిన తర్వాత మళ్ళా సృష్టింపబడ్డానికి కూడా ఆ 1000 దివ్యయుగాలు అవుతుందా, దివ్య సంవత్సరాలు అవుతుందా, మళ్ళీ సేమ్ అదే టైం పడుతుందా మళ్ళీ సృష్టింపబడ్డానికి లయమైన తర్వాత? చాలా వేల సంవత్సరాలు పడుతుంది, లక్షల సంవత్సరాలు. అంటే నేను అనేది ఇప్పుడు ఈ 4 యుగాలు, 1000 దివ్య యుగాల చక్రం ఉంది కదా ప్రభుజీ, అది ఎంత టైం పడుతుందో అంత మీ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు సృష్టింపబడడం, లయించబడము అనేటువంటిది భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో జరుగుతుంది అని అన్నాం. ఓకే, సో గాలి పీల్చడానికి ఎంత సమయం పడుతుందో గాలి వదలడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఓకే, సో ఈ రెండు కూడా సింక్ అవుతాయి కదా. సో ఎంతకాలం సృష్టి లేకుండా ఉంటుంది అంటే, ఎంతకాలం సృష్టి ఉందో అంతకాలం. ఓకే, సో మళ్ళీ భగవంతుడు
ఉశ్వాస నిశ్వాసం జరిగినప్పుడు అంటే మళ్ళీ ఉశ్వాసం జరిగినప్పుడు మళ్ళీ వస్తాయి, మళ్ళీ గాలి పీల్చుకున్నప్పుడు మనం అందరం వెళ్ళిపోతాం. సో భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు పట్టేయటమే సమయం కొన్ని కోట్ల సంవత్సరాలు. అదే ప్రభుజీ ఇప్పుడు అనిపిస్తుంటుంది అంటే ఈ ఫాస్ట్ జమానా అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది, కానీ మేమేదో సుకృతం చేసుకున్నాం. అసలు ఎప్పుడు దీన్ని కాన్సన్ట్రేషనే చేసేవాళ్ళం కాదు ప్రభుజీ, పొద్దున్న లేస్తే మన పని మనము అనుకునే వాళ్ళము. అలాంటిది వాళ్ళు ఎన్ని దివ్య వేల యుగాలు సంవత్సరాల క్రిందనే సృష్టి జరిగింది కింద ఎప్పుడో ఒకసారి అలా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు పదే పదే వింటూ 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 మాలో ఒక తెలియని ఎన్నో ఒక రకమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి. భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కంపేర్ చేస్తే మన యొక్క జీవిత కాలం 100 సంవత్సరాలు అనేటువంటిది ఎంత, అసలు మనం ఎంత ప్రభుజీ వేస్ట్ ప్రభుజీ లెక్క వేయడం అయిపోతుంది లేదు అంటే మనం ఒక చుక్క కాలం ప్రభుజీ క్షణం కూడా కష్టమేనేమో. దానికే మనం చాలా శాశ్వతం అనుకుని గర్వితులం అయిపోయి ఏదేదో బాగా వేస్ట్ ప్రభుజీ. ఈ భౌతిక లోకం మనం సొంతం అయిపోయినట్టు భావిస్తున్నాం ప్రభుజీ. కాలక్రమేణా మీరు ఒక మాట చెప్పారు కదా ప్రభుజీ, ఇంకా ముందు మనుషులు 30 ఏళ్ళు కూడా వర్తుకోరు, 30 ఏళ్లలోనే ముసలి వాళ్ళు అయిపోయినారా అనుకుంటారు అనేసి అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ తెలుసుకున్నాను, కూర్చుంటే లేవలేము లేగిస్తే కూర్చోలేము ఇప్పుడు 40 ఏళ్ళకే అంటే ఇంకా మనం ఎంత వేస్ట్. కానీ నిజంగా ప్రభుజీ మేమేదో ఒకటి చేసినందుకు మీలాగా ఇంత నాలెడ్జ్ తెలుసుకుంటున్నాము, ఇంకా తెలుసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఇంత చిన్నది ఏదో ఒక మంచి పని, ఒక అవగింత కన్నా ఇంకా తక్కువ. అసలు నిజంగా ఎలా వచ్చాము మార్గంలోకి వినే కొద్ది అసలు ఎన్ని కొత్త కొత్త విషయాలు, ఎంత ఆశ్చర్యం అంటే ఎంత వండర్ అంటే ఇలా ఉంటదా ఇలా ఉంటదా అసలు బా అసలు ఏది విన్నా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరట్లేదు, వినే కొద్ది ఇంకా కొత్తగానే అనిపిస్తుంది ప్రభుజీ. కొత్త కొత్త పాయింట్స్ వినే కొద్ది కొత్తగానే ఉంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. మాతాజీ మీ మీరందరు ప్రభుజీ చెప్తుంటే విన్నట్టు అనిపిస్తుందా? నేనైతే చూసేస్తున్నా.